नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेन मी बालू रामायपट्नम पोर्ट निर्माणा की मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी शंकुस्थापन चेशारु रामायपट्नम पोर्ट तो राष्ट्रानिकि एंतो प्रयोजनं चेकूरुतुंदनि मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी अन्नारु పోర్టు వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు దీనివల్ల రాష్ట్రానికి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు ప్రత్యక్షంగా 4000 మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు పోర్టు రావడానికి సహకరించిన గ్రామాల ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ఉన్న 6 పోర్టులు కాకుండా మరో 4 పోర్టులు తేబోతున్నామని 9 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు 2 నెలల్లో మిగతా వాటికి భూమి పూజ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఎమ్మెల్సీలు పోతుల సునీత తూమాటి మాధవరావు శాసనసభ్యులు మానుగుంట మహితర్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం రామాయపట్నం పోర్టుకు ఈ రోజు భూమి పూజ జరుగుతా ఉంది ఈ భూమి పూజ ఈ రోజు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక పోర్టు రావడం ఆ పోర్టు వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రోజు అటువైపున చెన్నై చూసుకున్నా ఇటువైపున విశాఖపట్నం చూసుకున్నా ఇలా ఏ నగరమైనా కూడా అటువైపు ముంబై చూసుకున్నా కూడా ఇలా ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా మహా పెద్ద నగరంగా ఎదగాలి అంటే ఒక పోర్ట్ ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించొచ్చు ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా 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 పెరిగే పరిస్థితులు ఆటోమేటిక్ గా వస్తాయి పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పోర్టు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి ఎందుకంటే నీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఖర్చు చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఒక పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది తద్వారా రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారే అవకాశాలు పరిస్థితులు ఆటోమేటిక్ గా మెరుగవుతాయి ఎలాగూ మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా రాష్ట్రంలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది ఈ చట్టం ఆధారంగా ఖచ్చితంగా కూడా ఎక్కడైనా కూడా ఈ పోర్టులు గాని లేదా ఈ పోర్టులకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు గాని ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో వచ్చే అన్నిటిలో కూడా లోకల్ వాళ్ళకే ఆటోమేటిక్ గా 75% ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్లీ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి ఈ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఊతం వస్తుంది ఈ 6 పోర్టుల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకు ఉన్న 6 పోర్టులను ఏకంగా మరో 4 పోర్టులు యాడ్ చేయబోతా ఉన్నాం మనం అంటే ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్ట్లు మనం యాడ్ చేస్తా ఉన్నాం బావనపాడు కానివ్వండి కాకినాడ గేట్వే పోర్ట్ కానివ్వండి మచిలీపట్నం పోర్ట్ కానివ్వండి రామాయపట్నం పోర్ట్ కానివ్వండి ఇలా మరో 4 పోర్ట్లు యాడ్ అవుతా ఉన్నాయి వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్ల కెపాసిటీకి సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ కూడా జరుగుతా ఉంది ఈ 4 పోర్ట్లు యాడ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో
తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను కూడా ఈరోజు వేగవంతంగా కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనిస్తే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్లు ఈరోజు రాష్ట్రంలో వేగవంతంగా కూడా ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. పోర్ట్లకు సంబంధించి వేగాన్ని ఈరోజు నుంచి స్పీడ్ అందుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. త్వరలోనే మరో రెండు నెలలు తెలక మునిపే మిగిలిన పోర్ట్లకు కూడా భూమి పూజ చేసే కార్యక్రమం వేగవంతమయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అక్షరాల ఈ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లకు దాదాపుగా లక్ష మంది మత్స్యకార కుటుంబాలకు పూర్తిగా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కడికెక్కడికో గుజరాత్కు అక్కడికి ఇక్కడికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మన రాష్ట్రంలోనే అవైలబిలిటీ లేకి వచ్చే పరిస్థితి ఈ తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల ద్వారా జరుగుతుంది. ఏడబ్ల్యూపీ నిధులతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. జరుగుమల్లి మండలం కే బిట్రగుంటలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు, జగనన్న విద్యా కానుక క్రింద అందించిన పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఆయా సబ్జెక్టుల పట్ల అవగాహనను పరీక్షించారు. తరగతి గదులను, ప్రాంగణం మొత్తాన్ని నిశితంగా పరిశీలించి పాఠశాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. 2018-19లో ఏడబ్ల్యూపీ నిధులతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టామని అధికారులు వివరించారు. 1.10 కోట్లకు అనుమతి లభించగా ఇప్పటి వరకు 51 లక్షలు ఖర్చు చేశామన్నారు. పనుల పునరుద్ధరణకు ఇటీవల నిధులు విడుదలయ్యాయని చెప్పగా త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 2 అదనపు తరగతి గదుల నిర్మాణానికి కూడా 15 లక్షల చొప్పున 30 లక్షలకు అనుమతి లభించినట్లు అధికారులు తెలుపగా ఈ పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డీఓ విజయభాస్కర్, జీసీడీఓ వసంతకుమారి, తహసీల్దార్ నయీం అహ్మద్, ఎంఈఓ బి నాగేంద్ర వదన్, ప్రిన్సిపల్ స్రవంతి తదితరులు ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే, టీచర్స్తో కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది. ఫస్ట్ కంప్లీట్ చేయండి. పిల్లలు అన్ని కూడా పేరెంట్స్ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ దగ్గర ముందు కూడా అది చూసుకొని ఇప్పుడు అన్ని స్కూల్స్ పోలీస్ వెరీ గుడ్. నేను డిగ్రీ చేయాలి, డిగ్రీ చేయకుండా పెద్ద పోలీస్ అవ్వలేము, చిన్న పోలీస్ అవ్వచ్చు. డిగ్రీ చదువు, ఎగ్జామ్ రాయి, ఇద్దరు గ్రూప్స్ ఇక్కడ ఉన్న ఆంధ్ర ఏపీపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్, యూపీఎస్సీ పెద్ద అవుతే పెద్ద పోలీస్ అవ్వాలి. అవుతావా? వెరీ గుడ్ దివ్య. మీ పేరేంటమ్మా? ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ప్రతి నెలా నిర్వహించే ప్రత్యేక స్పందన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన చేమకుర్తిలో నిర్వహించనున్నట్లు డిఆర్ఓ పూలి శ్రీనివాసులు తెలిపారు. ప్రత్యేక స్పందన కార్యక్రమంలో 10 గంటల నుంచి 10:00 PM వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగేటటువంటి ఈ స్పెషల్ స్పందన ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఈ ప్రోగ్రామ్ ఈ నెలలో మన చేమకుర్తి మండలంలో చేస్తున్నాం. అంటే చేమకుర్తి అంటే ఎస్ఎన్పాడు కాన్సన్స్ హెడ్ క్వార్టరు చేమకుర్తి కాబట్టి చేమకుర్తిలో ఈ నెల 22వ తేదీ ఉదయం 10:00 నుంచి 14:00 దాకా స్పెషల్ స్పందన ప్రోగ్రామ్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ గ్రీవెన్సెస్కి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కాన్సన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ అయినా సరే గ్రీవెన్స్ ఉన్నట్లయితే అక్కడికి వచ్చి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరు జిల్లా అధికారులు అందరూ ఉంటారు. వాళ్ళని కలిసినట్లయితే అక్కడే ఆ స్పాట్లోనే ఆ గ్రీవెన్సెస్ అనేది రెడ్రెస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన వెసన్పడ కాన్సన్సే కాకుండా మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా అక్కడికి రావచ్చు, రాకూడదని ఏం భారం లేదు. గ్రీవెన్సెస్ అక్కడ తీసుకోవడం జరుగుతుంది.
ప్రతి మండే జరిగే స్పందన ప్రోగ్రాంలో కొంతమంది రిపీటెడ్గా వస్తున్నారు పిటిషన్స్ తీసుకొని. అంటే వచ్చినటువంటి ఇష్యూ మీదనే వాళ్ళు సాల్వ్ కావట్లేదని వస్తున్నారు. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా సరే ఒక గ్రీవెన్స్ పెట్టినప్పుడు ఆ గ్రీవెన్స్ రెడ్రెస్కి సంబంధించినటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కానీ, తర్వాత ఏమైనా లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవి చేయాలి, సపోర్ట్ చేయాలి. దయచేసి అలాంటి పిటిషనర్స్ రిపీటెడ్గా తిరగొద్దు. అది కలెక్టర్ గారు దృష్టికి తీసుకొస్తారు కాబట్టి అవి చేయించడానికి ఈ స్పందన ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని చేయించుకోవడానికి అవకాశం. మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన షేక్ ఖలీఫతుల్లా బాషా అన్నారు. ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఖలీఫతుల్లా బాషా అభినందన సభ మౌర్య ఇన్లో నిర్వహించారు. అభినందన సభలో రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ పాల్గొని ఖలీఫతుల్లాను అభినందించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రెసిడెంట్ ఎం ఉషా, వైస్ చైర్మన్ ఆర్ జ్యోతి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ బిలాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమారి, బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి షేక్ న్యామతుల్లా బాషా, మాజీ అడిషనల్ ఎస్పీ శంకర సాయిబాబా, టి అరుణ, కొత్తూరు సుబ్బారావు, హైమావతి, పఠాన్, సాదిజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఖలీఫతుల్లా బాషా అతిథులను సత్కరించారు. సోదరి సోదరులు, నా వెల్వేషర్స్, నా మిత్రులు, నా హెచ్ఆర్సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు టీం అందరూ కలిసి నన్ను అభినందించడానికి ఒంగోలులో ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల క్రితం హెచ్ఆర్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చిన జాతీయ అధ్యక్షులు హాజీ షేక్ గారు వారి విశ్వాసాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ హెచ్ఆర్సిని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాక సౌత్ ఇండియా రీజన్ అంటే 6 రాష్ట్రాల్లో తమిళనాడు ఈ పదవి వచ్చిన తర్వాత రోజుకి 200-300 కాల్స్ అన్ని రాష్ట్రాల నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు పరిష్కరిస్తారు, ఎప్పుడు రమ్మంటారు అని చెప్పి ఈ కాల్స్ నాకు ఎక్కువైపోయింది అని చెప్పి నేను సభాముగా తెలియజేస్తున్నాను. సో ఆర్గనైజేషన్ ఇది చాలా ఉంటాయండి, లైన్స్ జేసీస్ చెప్పుకుని పోతే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈరోజు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దీంట్లో 90% ఆర్గనైజేషన్స్ ఓన్లీ సర్వీసెస్ మాత్రమే చేస్తాయి. బట్ కాబట్టి ఎనీవే ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో నేను కూడా ఒక లైన్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా ఎన్నో పోస్టులు చేశాను. బట్ నేను మాత్రం ఓన్లీ పుట్టగానే ఏడవటం అనేది మానవ హక్కు, చనిపోయిన తర్వాత మర్యాదగా డీసెంట్గా బరియల్ చేయటం అనేది, అలాగే డీసెంట్ బరియల్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్. అలాగే మనిషి చనిపోయిన తర్వాత మీరు సినిమాలో చూస్తుంటారు, ఒక పోలీస్ అధికారి డెడ్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, టోపీ తీసి సెల్యూట్ చేస్తాడు. రైట్ టు బి రెస్పెక్టెడ్, ఇట్స్ ఎ హ్యూమన్ రైట్. సో మానవ హక్కు కానిది ఏమీ లేదు, మానవ హక్కులు వేరే వాళ్ళకి ఇచ్చే కూడా కాదు, మన హక్కులు మనకే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు క్లాంప్స్ ద్వారా అమృత్ సరోవర్ పథకంలో చెరువుల అభివృద్ధి పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీనారెడ్డి పరిశీలించారు. పన్నలూరు మండలం మాలెపాడు గ్రామ పంచాయతీలో జరుగుతున్న చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలు డ్వామా సిబ్బందితో సమీక్షించి పలు సూచనలు చేశారు. అడ్రస్ అడ్రస్ తీసేసి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ రాచగొర్ల వెంకట సుశీల ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేషనల్ డిజిటల్ లైబ్రరీ సేవలను ప్రారంభించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కూర్చొని దేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను గురించి తెలుసుకోవడమే కాకుండా వాటిని చదివే వెసులుబాటును నేషనల్ డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో దోహదపడుతుంది. పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను చదువుకునే వెసులుబాటు కలగనుంది. గ్రంథాలయానికి వచ్చేవారు ఉచితంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ సేవలను పొందనున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు రాచగొర్ల పిచ్చయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేము ఇక్కడ కంప్యూటర్లు అన్ని లైబ్రరీ తయారు చేస్తున్నాం. వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా వినియోగిస్తున్నాం. మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి బాట వేస్తున్నాడు జగనన్న. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి రాజకొల్ల వెంకట సుశీల గారు ప్రారంభించారు ఈ సేవలు. ప్రతి ఒక్క పాఠకుడు వినియోగ లైబ్రరీకి వచ్చే పాఠకుడు ఇక్కడే కూర్చొని వినియోగించుకునేలాగా మేము దా సైట్లో ఉన్న లైబ్రరీస్ అన్నీ మేము ఫ్రీగా ఉన్నాయన్నీ ప్రస్తుతము మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము. అవి రీడర్ ఇక్కడే కూర్చొని మా లాగిన్ మీద కూర్చొని చక్కగా పుస్తకాలన్నీ చదువుకోవచ్చు తొందరలో. అట్లాగే బ్రిటిష్ లైబ్రరీ అది సబ్స్క్రిప్షను 18,000 దాకా ఉంది. అది కూడా తొందరలోనే అది కూడా మేము ఏర్పాటు చేస్తాము. రీడర్కి ఇక్కడే కూర్చొని రీడర్ కావాల్సిన ప్రతి ఒక్క బులెటిన్లో స్వల్ప విరామం. బ్యాంక్ ఆఫ్ బరోడా 115వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బ్రాంచీలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మేనేజర్ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలనం చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, సుబ్బారావు, భాస్కర్, రామచంద్రారెడ్డి, రమేష్, అరవింద్, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. నూట 114 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 115 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. సో కస్టమర్లు ఆశీస్సులతో మళ్ళీ మన బ్యాంక్ లెగసీలానే ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 115 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఇక్కడ మా మేనేజర్ గారని అశోక్ కుమార్ గారు ఈ బ్రాంచ్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు. వచ్చిన కస్టమర్స్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మేనేజర్ వల్ల ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుద్దని ఆశిస్తూ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కస్టమర్గా ఉంటూ చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం లోన్కి అప్రోచ్ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను అప్రోచ్ కాలేదు, అక్కడ బ్యాంక్ వారు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఈ బ్యాంకు నాకు తెలుసుకునేంటే అంతకుముందు ఏంటంటే లోన్ రావడం చాలా కష్టము, బ్యాంకులో చాలా తిప్పుతారు, చాలా కష్టపడతారు, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆఫీసర్లు లంచాలు కూడా తీసుకుంటారు అనేవాళ్ళు. బట్ హియర్ ఈ బ్రాంచ్లో మాత్రం ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ బ్రాంచ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి పేదవానికి చేర్చేలా నిబద్ధతతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసినందుకు కృతజ్ఞతగా వెల్ఫేర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, రెగ్యులర్ చేసిన కలెక్టర్కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు 2019 అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి 113,000 మందికి ఉద్యోగ కల్పన చేసి చెప్పిన విధంగా 2 సంవత్సరాలు పూర్తయ్యి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేశారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ
అవకాశాన్ని కల్పించిన సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ సార్ గారికి మరియు అనేక మందికి కూడా నిరుద్యోగులకి మేలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒంగోలులో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవియాన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. పార్లమెంట్లోని మంత్రి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే ఒంగోలులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంతో పాటు దేశంలో సామూహికంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినందున జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ను వాడవద్దని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ జులై 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంపై ఇప్పటికే వ్యాపారస్తులకు, పంపిణీదారులకు, తయారీదారులకు ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. నిల్వ ఉన్న ప్లాస్టిక్ వస్తువులను సచివాలయాల్లో అందజేయాలన్నారు. ఎక్కడైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిల్వ చేసినా, అమ్మినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి సహకరించాలన్నారు. సమావేశంలో మేయర్ గంగాడా సుజాత, డిఆర్ఓ పులి శ్రీనివాసులు అధికారులు పాల్గొన్నారు. ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా ఎంటైర్ దేశంలో ఈ ప్లాస్టిక్, మనం సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్స్ అని ఒక 8-9 వస్తువులలో మనం బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో జూలై 1 నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటన వచ్చింది. దానికి మనం ఈ జూలై 1 రోజున ఒక పెద్ద ర్యాలీ పట్టేసి దీని గురించిన అవగాహన సదస్సులు ప్రతి పల్లెల్లో, ప్రతి నగరంలో చేయడం జరిగింది. దాంతోపాటు జూలై 5 మనకున్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, అంటే ఎవరెవరు సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, స్టాకిస్ట్స్ అండ్ రీటైలర్స్, మనకున్న అసోసియేషన్స్ ద్వారా మన జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఈ బ్యాన్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ గురించి చాలా క్లియర్గా వాళ్ళందరికీ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసేసి అదన్నీ సచివాలయం లెవెల్లో జమా చేయడం అని వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 15 రోజుల తర్వాత కూడా ఎవరైనా వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ ఎస్పీ గారికి కూడా దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జూలై 15 నుండి ఇట్లాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే, స్టోర్ చేస్తే, సప్లై చేస్తే, ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఫస్ట్ టైంలో వాళ్ళ దగ్గర 2000 వరకు వాళ్ళకి పెనాల్టీ కలెక్ట్ చేయవచ్చు. సెకండ్ అండ్ థర్డ్ టైం వాళ్ళు అది రిపీట్ చేస్తే వాళ్ళకి కూడా నా లైసెన్సెస్ కూడా క్యాన్సిల్ చేయడానికి ఆదేశం ఉంటుంది. సో అందరికీ కూడా నా కోరిక ఏమంటే, ప్రజలు మాత్రం కాకుండా ఈ సప్లయర్స్, ఈ రీటైల్స్ అందరూ కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వాడడం మానేస్తే ఈ నోటిఫికేషన్, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అందరూ కూడా హానర్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండాల్సిన దశలో అనారోగ్య సమస్యలు విద్యార్థులను చుట్టుముట్టకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అందులో భాగంగానే విద్యార్థి దశలో తలెత్తే సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్రామ, వార్డు, సచివాలయాల వారీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు హెల్త్ సెక్రటరీ వైద్య పరీక్షలు నిర్వహించారు. బాల్య దశలో కొన్ని సమస్యలను గుర్తించడం ద్వారా వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల స్థాయి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వయస్సుకు తగ్గ ఎత్తు ఉన్నారా, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, వారిలో హిమోగ్లోబిన్ శాతం ఏమాత్రం ఉందో కూడా అక్కడికక్కడే పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే అలాంటి వారికి ఏ మందులు వాడితే పూర్తి ఆరోగ్యంగా ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు. ఈరోజు రామనగర్ మున్సిపల్ హై స్కూల్లో పిల్లలకి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద హైట్, వెయిట్, హెచ్బిలు చెక్ చేస్తున్నాము. ఇవి చెక్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈరోజు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ నిర్వహించుతున్నాము. ఇందులో భాగంగా పిల్లలందరికీ హెచ్బిలు, హైట్, వెయిట్లు అందరూ బాగానే ఉన్నారు. ఇప్పటి వరకు 95 మందికి స్క్రీనింగ్ చేసాం. ఈరోజు ఏమి లేవు, అందరు బాగానే. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. అందువల్ల ఏఎన్ఎం సంధ్యారాణి గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఇరువురు కూడా అన్యోన్య సహాయంతో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హిమోగ్లోబిన్ టెస్ట్,
అలాగే ఎత్తు బరువులను కూడా రికార్డులలో నమోదు చేయడం, ఐరన్ టాబ్లెట్లు అంటే రక్తహీనత ఎక్కువగా ఉన్నదని గుర్తించిన కారణంగా వారికి ఐరన్ టాబ్లెట్ ఐరన్ సప్లిమెంట్లు అందించడం, విటమిన్ ఏ ద్రావకాన్ని పంపిణీ చేయడం, అలాగే నుల్లి పురుగులకు నివారణ మాత్రలను కూడా అందిస్తూ విద్యార్థులందరి యొక్క ఆరోగ్యం పట్ల చక్కని శ్రద్ధతో ప్రభుత్వం మంచి సౌకర్యాలను కల్పించింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్లో స్వల్ప విరామం. జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 24వ తేదీ పాత జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరుగుతుందని జడ్పీ సీఈఓ బి జాలిరెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాలన్నారు. జిల్లా ప్రజా పరిషత్ విభజన కానుందన మూడు జిల్లాల అధికారులు సంబంధిత నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్తు జనరల్ బాడీ అంటే సాధారణ సమావేశము ఈ నెల ఆదివారం రోజు అంటే 24వ తేదీ ఉదయం 10:30 ఓల్డ్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఓల్డ్ జడ్పీ మీటింగ్ హాల్ నందు మన హానరబుల్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో గౌరవ ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ మినిస్టర్ గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీపీ సభ్యులు, ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మన జిల్లా పరిషత్ డివైడ్ కాలేదు కాబట్టి సంబంధించినటువంటి మూడు జిల్లాల అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. పాత మార్కెట్ సెంటర్లోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం అనాథగా మిగిలిపోయిందని ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మైనార్టీ అధికారులు, నగరపాలక సంస్థ స్పందించి ఆయన విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేసి విగ్రహానికి నివాళులర్పించేందుకు వీలుగా మెట్లను నిర్మించాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన జాతీయవాది అబ్దుల్ కలాం ఆజాద్ అని ఆయన కొనియాడారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు నూతన సచివాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించిందని జడ్పీసీఈఓ జాలిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 112 సచివాలయ భవనాల నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని, కొన్ని కారణాల వలన ఆగిపోయాయని అన్నారు. సమస్యలు పరిష్కారమై బిల్లులు కూడా వెంటనే అందిస్తున్నా సచివాలయ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓలను, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఇప్పటికీ ప్రారంభం కాని 35 భవనాల నిర్మాణాలను రెవెన్యూ అధికారుల ద్వారా స్థలాన్ని కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సో ఈరోజు మనకి గవర్నమెంట్ ప్రయారిటీ బిల్డింగ్స్ అని ప్రతి గ్రామంలో కూడా ఒక 2-3,000 పాపులేషన్కి సచివాలయాలు ఈ పరిపాలన ప్రజలకు చేరువ చేసి ప్రజలకు సర్వీసెస్ ఎక్కువగా అందించాలని వాళ్ళ డోర్ స్టెప్స్లో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక సచివాలయ బిల్డింగు, అదేవిధంగా హెల్త్కు సంబంధించినటువంటి వెల్నెస్ సెంటరు, ఆర్బీ కేసు, ఈ పాల కేంద్రాలకు సంబంధించినటువంటి బిఎంసీయులు, అదేవిధంగా ప్రతి ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఈ లైబ్రరీ సౌకర్యం ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి ప్రతి మండలానికి 5 డిజిటల్ లైబ్రరీలు అయితే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా వరకు స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని మండలాల్లో, కొన్ని ఏరియాల్లో ఇట్లా కొన్ని ఏరియాల్లో ఈ స్టార్టింగ్ రకరకాల కారణాల వల్ల కొన్ని స్టార్ట్ చేయడం అనేది వెనుకబడి ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిమెంట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే శాండ్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. సో అమౌంట్ కూడా ఇప్పుడు బిల్స్ అప్పుడు పడుతున్నటువంటి సందర్భాన ఈ 112 బిల్డింగ్స్ కూడా ఇమీడియట్లీగా స్టార్ట్ చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను, సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను, ఎంపీడీఓస్ను, ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రత్యామ్నాయ సైట్స్ చేయటం ఇలాంటివి 37 ఆగిపోయి ఉన్నాయి, వాటిని కూడా మనం రెవెన్యూ అథారిటీస్ తోటి, డిఆర్ఓ గారితో, అదేవిధంగా మండల లెవెల్ ఎంపీడీఓస్, ఇంజనీరింగ్ అయ్యే వాళ్ళతో కూడా మాట్లాడి వాటిని చాలా వరకు రిజాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి 37 బిల్డింగ్స్ కూడా వెంటనే స్టార్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కడప వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఒంగోలు డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో విద్యార్థులకు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా
డిఆర్డీఏ పీడీ బాబురావు హాజరై ఎంపిక కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజేశ్వరి మాట్లాడుతూ పే అండ్ ప్లే విభాగానికి సంబంధించిన దాదాపు 150 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. మార్కాపురం, గద్దలూరు, దర్శి, పొదిలి తదితర ప్రాంతాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశాల కోసం తీసుకొచ్చారన్నారు. ఎంపికైన విద్యార్థులు కడప స్పోర్ట్స్ స్కూల్లో చేరతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జిల్లా శాఖ నిర్వహిస్తున్న ధర్నా 9వ రోజుకు చేరుకుంది. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్నాలో రాష్ట్ర కౌన్సిలర్లు మర్యదాస్, నారాయణ రెడ్డి, ఎంవి కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, పరిటాల సుబ్బారావు, పాండు, కలాం తదితరులు ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి జీవో 117ని తీసుకొచ్చింది. ఈ 117 జీవో వల్ల అటు విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ రకమైన మేలు జరిగే పరిస్థితులు లేవు. సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పేటువంటి ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయింది. పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరినటువంటి పరిస్థితులు లేవు. మరి పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు మనం ఏ రకంగా పాఠాలు బోధించాలో తెలియని పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో ఈనాడు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మరి 3-4-5 తరగతులను విలీనం చేయరాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. వారిని ఏమీ ప్రశ్నించకుండా, అడగకుండా, చర్చలు జరపకుండా వెంటనే జీవోలను పంపిస్తూ చేస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. అంతేకాకుండా ఈ 3-4-5 తరగతుల పిల్లలు పాఠశాలలు ఎక్కడ చేరారో తెలియనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. వీటిని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ సుమారుగా డిఎస్సి లేకుండా, కొత్త డిఎస్సి లేకుండా ఉన్న టీచర్లని మిగులుగా చూపించి కొత్త డిఎస్సి లేదని చెప్పి ఈ విధంగా ప్రభుత్వం ఇలా చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సిపిఎస్ రద్దు అన్నారు, వారంలో రద్దు అన్నారు. వారం పోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు దాని మీద రోడ్డు మ్యాప్ అన్నారు, రోడ్డు మ్యాప్ లేదు, ఏం లేదు, దాని గురించి పట్టించుకోవడమే లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో విద్యారంగంలో ఉపాధ్యాయ లోకాలు లోకము ఎదుర్కొంటుంది. దాని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడలేదు. అందుకే మేము ఈ యొక్క 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయుల విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ నిరసన ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ మా యొక్క కాబట్టి చిన్నపిల్లల వారి యొక్క భవిష్యత్తు గురించినటువంటి మాట ఆశ ప్రభుత్వము చూడట్లేదు. కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి 60 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చారు, విడుదల ఇచ్చారు. ఎందుకు అంటే మా ప్రాంతాలలో పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యేలే కమిషన్ గారు కలిసినారు. అంటే స్థానికంగా అక్కడ తల్లిదండ్రుల యొక్క మనో అభిష్ట అనేది విలీనానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ప్రజాప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల యొక్క అంశాన్ని, విద్యార్థుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 3-4-5 తరగతుల విలీనాన్ని వెంటనే ఆపాలని ఏపీటీఎఫ్ తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం ద్వారా పిల్లలకు నాణ్యత దూరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అనేక మంది సర్ప్లస్గా పోతారు. రాష్ట్రంలో రాబోయే విద్యార్థులకు టీచర్ల నిష్పత్తి కొరతగా ఉంటుంది. దీని ద్వారా కేవలం ప్రభుత్వానికి డబ్బు మాత్రం ఆదవుతుంది తప్ప నాణ్యమైన విద్యను మాత్రం దూరంగా పోతుంది. కాబట్టి నాణ్యమైన విద్య ప్రభుత్వం యొక్క మరి బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా నాడునేడుతో పాటుగా ఆ జీవన ఉపసరించి ఉపాధ్యాయ నిష్పత్తి పెంచి ఖచ్చితంగా సమాజానికి, పిల్లలకు, భవిష్యత్తుకి. సీమకుర్తి మండలం కోనం నేనివారిపాలెం గ్రామంలో చెరువులో లభించిన పొదిలి గోపి మృతదేహం సహజ మరణం కాదని, ఎవరో హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానాలున్నాయని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని రజక వృత్తిదారుల సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, రిపోర్టు వచ్చిన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
ఎక్కడా తెలియజేయాలని చెప్పి మనం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు పెట్టాము, ఎస్పీ గారికి వ్యర్థపత్రం ఇచ్చాము. ఇక్కడ పోలీసు వారిని పదే పదే మనం అనుమతించకుండా పోయి ఇక్కడ ఆఫీస్కి ఎక్కడా తెలియజేయాలని చెప్పి మనం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు పెట్టాము, ఎస్పీ గారికి వ్యర్థపత్రం ఇచ్చాము. ఇక్కడ పోలీసు వారిని పదే పదే మన అనుమానం చెప్పి ఎంక్వైరీ చేయమని కోరాము. ప్రాణహాని ఉంది అనే అనుమానాన్ని మనం మొట్టమొదటి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బయట కనిపించే మురికి గుంతల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. నమస్కారం.